క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలియర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అరుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీ ధ్యానాన్ని విందాం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథములో లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం బట్టి మనం గమనించగలం హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి ఎండ వెలుతురు చలి రాత్రుల వనికింపు ఆ నేలను తాకదు ఆ మంచు గడ్డలను చీర్చుకుని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగున తన వేళ్లల్లో భద్రంగా దాచుకుంటుంది వసంతం రాగానే మంచు గడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంది ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది మంచు పొరను తలుచుకొని మొగ్గ బయటకు వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది ఎండలో మంచుగడ్డ తలతలలాడినట్టుగానే ఆ పుష్పపు మక్మల్ ఎరుపుదనం తలతలలాడుతుంది స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయముతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహల పడుతుంటాం దేవునికి కూడా ఇది ఇష్టమే చివరిదాకా ఎదుర్కోండి మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి మీరు చేయగలైన వేసి మోపు కట్టండి ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది మన దేవుడు అసాధ్యాలకు దేవుడు అవునండి మనం చివరిదాకా ఎదుర్కోవాలి మానవపరమైన మన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కడదాం మనము చేయగలిగిన వాటన్నిటినీ వేసి మోపు కడదాం ఇది అసాధ్యం అనే ప్రసక్తి మనం తేనే తేవద్దు విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది మనం కూడా మన విశ్వాసం ద్వారా మన దేవుని వైపుకి చూద్దాం మన దేవుడు అసాధ్యాలకు దేవుడు మన ప్రభువైన యస్సు క్రీస్తుని కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం గాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు